గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. అన్ని వ్యవస్థలు అయిపోయాయి, తాకిన వ్యవస్థలల్లా అస్తవ్యస్తం అయిపోయాయి. ఇక ఇప్పుడు ఏపీ అధికార పార్టీ నేతల కన్ను విశిష్టమైన న్యాయ వ్యవస్థపై పడింది. సామాన్యుడి నుంచి అత్యున్నత స్థాయి వరకు అందరినీ సమదృష్టితో చూసే న్యాయ వ్యవస్థపై కన్నేశారు ఈ నాయకులు. అది మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలనుకున్నారో ఏమో, ఆ వ్యవస్థపై అడ్డగోలు వ్యాఖ్యలు మొదలుపెట్టారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకుంటారా అంటూ లేనిపోని లాజిక్లు కూడా కేరళ నుంచి ఎన్నికైన ఎంపీ ఒకరు తీసుకొస్తున్నారు. అసలు ఆ వ్యవస్థలో నియామకాలతో వీరికి ఏం పని? ఏ ఉద్దేశంతో ఇలాంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు? న్యాయ వ్యవస్థ బలంగా ఉంటే విచారణ సజావుగా జరిగి తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయని ఆందోళన చెందుతున్నారా? అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ వ్యవస్థను బలహీనపరిచే కుట్రలు పన్నుతున్నారా? అసలు పదుల సంఖ్యలో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎదుటివారిపై విమర్శలు చేసే హక్కు ఉంటుందా? ఏ ఆశించి ఈ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో. ఎస్, మిగతా అన్ని వ్యవస్థలు భ్రష్ట్ పట్టించారంటే స్పష్టంగా చెప్తున్నాను. రాజ్యాంగం కల్పించిన ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా? ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన వరకే డబ్బులు ఖర్చు పెడుతున్నారా? కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఎన్నికలు వెళ్ళడం లేదా? డబ్బు పంచటం లేదా? మద్యం పంచటం లేదా? అన్ని వ్యవస్థలను కూలదోయటం లేదా? ప్రజల్ని బిచ్చగాళ్ళలా మార్చి డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవట్లేదా? రిగ్గింగ్ జరుపుకోవట్లేదా? ప్రతిపక్ష నాయకుల్ని లేదా అధికార పక్ష నాయకులను ప్రతిపక్ష నాయకులు బూతులతో మాట్లాడుకోవడం లేదా? నిజంగా రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగి ఎన్నిక అవుతున్నారా? పోని మంత్రులు అవుతున్నారా? ముఖ్యమంత్రులు అవుతున్నారా? ఎవరు చెప్పారు? ఎక్కడ జరుగుతోంది? ముందు రాజకీయ నాయకులంతా కూడా, పార్లమెంట్ అంతా కూడా జరుగుతున్న ఎన్నికల తంతుపైన, అవినీతిపైన, అక్రమాలపైన, రాజకీయ నాయకులు సంపాదించిన సంపాదనపైన దృష్టి పెట్టండి. ఒక మంచి చట్టం తీసుకురండి. ఆ తర్వాత ఇతర చట్టాల జోలికి వెళ్దాం. సిబిఐ డైరెక్టర్గా ఎవరుండాలో ఎవరు నిర్ణయిస్తున్నారు? అత్యున్నత స్థాయి అధికారులను ఎవరు నియమిస్తున్నారు? అలాగే స్టేట్ వచ్చే వరకు డీజీపీ నుంచి ఎస్ఐ వరకు కూడా ఆ ఒక పార్టీ వాళ్లే నియమిస్తారు. ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చుగాక, వారు ఒక పార్టీ అధ్యక్షులే కదా, ఒక పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్లే కదా. ఎస్ఐ, సిఐ, ఎంఈఓ, డిఈఓ, తహసీల్దార్ వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే వాళ్లే నియమిస్తున్నారు. మరి ఎమ్మెల్యేకి ఈ పవర్ ఉందా? రాజ్యాంగం ప్రకారం ఇచ్చారా? లేదు. కానీ ఇండైరెక్ట్గా ఎమ్మెల్యే గారి లెటర్ లేనిది ఆర్డీఓ కూడా నియమించబడుతున్నారా? ట్రాన్స్ఫర్ చేయటం లేదా? మీకు తెలియదా? ప్రపంచానికి తెలియదా? ప్రజలకు తెలియదా? ఈ ముందు ఇవన్నీ కూడా మానుకోండి. ఈ ట్రాన్స్ఫర్స్ని మానుకోండి. ఎవరుంటే మీకెందుకు? ఏ ఎస్ఐ ఉంటే మీకెందుకు? ఏ ఎంఆర్ఓ ఉంటే మీకెందుకు? కాదు, ఇక్కడ మాత్రం మీరు చెప్పిన వాళ్లే ఉండాలి. మీరు చెప్పిన వాళ్ళకే పనిచేసి పెట్టాలి. మీరు చెప్పిన పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మీరు చెప్పిన కేసులు పెట్టాలి. మీరు వదిలేయమంటే వదిలేయాలి. మీ అక్రమాలకు అండగా ఉండాలి. అందుకని తెచ్చుకుంటారు. మరి న్యాయ వ్యవస్థ మీకేం సంబంధం? మీరు సరిగ్గా ఉండండి. ఫస్ట్ మీరు నిజాయితీగా ఉండండి, సక్రమంగా ఉండండి, దెన్ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడదాం. కాస్తో కూస్తో అది బతుకుంది సార్. గౌరవనీయ మర్రి చెన్నారెడ్డి గారు అప్పటి సర్వోన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు వరకు మాధవరెడ్డి గారు జడ్జిగా ఉండేవాళ్ళు. చాలా గొప్ప జడ్జి. ఆయన ఏ పెళ్లికి ఎక్కడికి పోవడం లేదు. చెన్నారెడ్డి గారిని అడిగారు, సార్ ఎక్కడికి రావట్లేదు మాధవరెడ్డి గారు, ఎవరిని కలవనీయట్లేదంటే, ఉండనయ్య అన్ని రంగాలు పాడు చేసినాం, ఖరాబ్ చేసినాం, ఆ ఒక్కటైనా చక్కగా ఉంది ఉండని, ఆయన గురించి మీకెందుకు అన్నారు. అంత గొప్ప చెన్నారెడ్డి గారి వాడు ఇప్పుడు పనికి వస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. ముప్పాల సుబ్బారావు గారు, ప్రముఖ సీనియర్ న్యాయవాది, మనకు రాజమండ్రి నుంచి ఉన్నారు. అలాగే దినకర్ గారు తిరుపతి బార్ కౌన్సిల్ నుంచి మరో అడ్వకేట్ ఉన్నారు. మరికొద్దిసేపట్లో మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రావణ్ గారు కూడా వచ్చేసారట. శ్రావణ్ గారు కూడా ఉన్నారు. శ్రావణ్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. ఇవాళ ముగ్గురు కూడా అడ్వకేట్సే ఉన్నారు సార్. నేను ఇందాక చెప్పినట్టుగా సార్, ముందు ఒకవేళ కనుక రాజ్యాంగ వ్యవస్థలు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతున్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు స్పష్టంగా చెప్పారు, మీకు తెలియదేం కాదు, నేను ఎంత గొప్ప రాజ్యాంగం రాసినా, చట్టాలు తెచ్చినా,
అవి అమలు పరిచేవాడి క్యారెక్టర్ మీద అది ఆధారపడి ఉంటుందని ఆనాడే చెప్పారు ఆయన. మరి ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసుకోండి, అవినీతి అవి ఎట్లా ఆపేయాలో ఆలోచించండి. మరి న్యాయ వ్యవస్థ కూడా లోటుపాట్లు ఉండొచ్చు, సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. మరి నిన్న గౌరవనీయ న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు సార్, మరి కేరళ నుంచి ఒక ఎంపీ గారు మాట్లాడిన మాటలు అనుకుంటా, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని గౌరవించండి, ఈ వ్యవస్థని వీలైనంత వరకు బలపరచండి, తప్పకుండా సరిదిద్దుకుంటే ఏమన్నా ఉంటే అని చెప్పారు. ఇక ఒకళ్ళు కొరిజం గురించి మాట్లాడతారు, ఒకళ్ళు ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడతారు, వీళ్ళు ఇష్టమైపోయింది సార్. ముఖ్యంగా మీ అధికార పార్టీ నేతలు సంశర్ గారు, యూ వాంట్ టు మీ ఆన్సర్? ఎస్ సార్. ఎస్, మంచి టాపిక్ సంశరావు గారు. నిజంగా న్యాయ వ్యవస్థ న్యాయో రక్షితి రక్షిత, అంటే న్యాయాన్ని మనం పరిరక్షిస్తే న్యాయం మనల్ని పరిరక్షిస్తుంది. ఎస్ సార్, అదే ఇది దానికి అర్థం మీరు పెట్టినటువంటి క్యాప్షన్కి. న్యాయాన్ని పరిరక్షిస్తే అది మనల్ని పరిరక్షిస్తుంది అంటే న్యాయాన్ని ఎవరు పరిరక్షించాలి? న్యాయాన్ని పరిరక్షించాల్సింది కేవలం న్యాయమూర్తులేనా న్యాయస్థానాలేనా? ఇది ఒక ఫండమెంటల్ ప్రశ్న మనం అడగాల్సింది. న్యాయం పరిరక్షించాల్సింది న్యాయస్థానాల దృష్టిలోనే న్యాయమూర్తులుగానే వాళ్ళ చేతుల్లోనే ఉందా, లేకపోతే న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, లేకపోతే కార్పొరేటర్ల మీద, సర్పంచ్ల మీద, న్యాయవాదులుగా మా మీద, యాంకర్లుగా మీ మీద, మీడియా యజమానులుగా మీ అధిపతుల మీద, వీళ్ళందరి మీద న్యాయాన్ని పరిరక్షించే బాధ్యత ఉందా, లేదా కేవలం న్యాయస్థానాల్లోనే న్యాయాన్ని పరిరక్షించే బాధ్యత ఉందా? ఇది రాష్ట్ర ప్రజలకి మనం కాస్త అర్థమయ్యేటట్టుగా మన డిబేట్ ద్వారా ఒక సంకేతం అయితే పంపించాలి సాంబశివరావు గారు. కేవలం న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయమూర్తులది, న్యాయస్థానాలది మాత్రమే అనేటువంటి ఒక అభూత కల్పన మన భారతదేశంలో మన ప్రజానీకంలో ఉండటం అత్యంత దురదృష్టకరం. న్యాయస్థానాల్లో న్యాయం పరిరక్షించబడటం మాత్రమే కాదు, అసలు న్యాయస్థానాలు దగ్గరికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత, న్యాయస్థానాలు పరిధిని తగ్గించాల్సిన బాధ్యత, అసలు న్యాయస్థానాలు లేని పరిపాలన చేయాలనేది మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి నిర్దేశం. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికి పట్టాదార పాస్బుక్కి వెళ్ళినప్పుడు సాంబశివరావు గారు 100,000 రూపాయలు ఇచ్చారని, శ్రవణ్ కుమార్ పొజిషన్లో ఉన్న దానికి సాంబశివరావు గారు పట్టాదార పాస్బుక్ ఇచ్చేస్తే నేను కోర్టుకెళ్ళాలంటే అర్థం ఏంటి? అక్కడ ఎంఆర్ఓ చేయాల్సిన న్యాయం చట్టంలో ఉన్న న్యాయమే, పెద్దగా ఆయనేమి బ్రహ్మాండం బద్దలైనట్టు ఆకాశాన్ని భూమిని ఏకం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా పట్టాదార పాస్బుక్ యాక్ట్లో ఎవరు పట్టాదార పాస్బుక్ ఇవ్వాలి, 1B ఎవరి పేరు ఎక్కించాలి, అడంగల్ ఎవరి పేరు ఎక్కించాలి, ఎవరెవరికి పట్టాదార పాస్బుక్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, నా పేరు ఉంటే మీ పేరు ఎలా మార్చాలి, మీ పేరుంటే నా పేరు ఎలా మార్చాలని చాలా చక్కగా చట్టంలో మన నాయకులు చేసి పెట్టున్నారు, రాజకీయ నాయకులు. కానీ ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఇది పాటిస్తే న్యాయస్థానాలకు ఎందుకు వెళ్తాం? శ్యాంశివరావు గారికి పలుకుబడి ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే చేత చెప్పించుకుంటాడు, శ్రవణ్ కుమార్ పేరు మీద ఉన్న పట్టదార పాస్బుక్ క్యాన్సిల్ చేసి శ్యాంశివరావు గారికి ఇస్తారు. ఎమ్మెల్యే మాటలు వింటారు, అక్కడ మున్సిపల్ మాటలు వింటారు, అక్కడ అధికార పార్టీ నాయకుల మాటలు వింటారు ఎంఆర్ఓలు, అందువల్ల నేను కోర్టుకు పోవాల్సి వస్తుంది. సో న్యాయం చేయాల్సింది అక్కడ ఎంఆర్ఓ, ఒకవేళ న్యాయం ఎంఆర్ఓ చేయకపోతే చేయవలసింది ఆర్డీఓ, ఒకవేళ ఆర్డీఓ కూడా చేయకపోతే చేయవలసింది కలెక్టర్. వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయ్యారు కాబట్టి హైకోర్టుకి వెళ్తాను, వీళ్ళ ముగ్గురు ఫెయిల్ అయ్యారు కాబట్టి న్యాయస్థానాల్లోకి వెళ్తాను. సో న్యాయం జరగాల్సిన చోట జరిగితే ఈ దేశంలో న్యాయస్థానాలు ఎందుకు అవసరం? ఒక ఎఫ్ఐఆర్ కట్టమని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నా మీద ఎవరో ఒకరు దాడి చేశారు, ఒక అధికార పార్టీ నాయకుడు నా మీద దాడి చేశాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, పోలీస్ స్టేషన్లో ఆడేవాడు ఎమ్మెల్యే చెప్పాడు, ఎంపీ చెప్పాడని చెప్పి నన్ను కంప్లైంట్ తీసి చెత్తపుట్లో పడేశారు. సో న్యాయం చేయాల్సిన సబ్ ఇన్స్పెక్టరు, న్యాయం చేయాల్సిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, న్యాయం చేయాల్సిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాజకీయ పలుకుబడికి లోన్ పోయిపోతే న్యాయం కోసం మనం పరిగెత్తాల్సిందే కదా న్యాయస్థానాల దగ్గరికి. సో కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే న్యాయస్థానాలు మాత్రమే న్యాయం చేయకూడదు. అసలు రాజ్యాంగం మ్యాండేట్ ఏంటి? న్యాయస్థానాల్లో న్యాయం, అధికారుల దగ్గర న్యాయం జరిగితే నీకు న్యాయస్థానాల దాకా అవసరం లేదు. సో న్యాయో రక్షిత రక్షిత అని ఎవరెవరు అనుకోవాలి అంటే ప్రభుత్వం అనుకోవాలి, మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు మరి ముఖ్యంగా అనుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అనుకోవాలి, కింద స్థాయి అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు, ఎప్పుడైతే న్యాయో రక్షిత రక్షిత అనుకుంటారో ఈ దేశంలో న్యాయస్థానాల పాత్ర అత్యంత అత్యల్పంగా మారబోతుంది.
సో అది కాకుండా న్యాయం రక్షిత రక్షిత కాదు అన్యాయం రక్షిత రక్షిత అని అనుకుంటున్నారు కాబట్టి మన నాయకులు మన రాజ్ మన మన న్యాయ మన మన అధికారులు మన పోలీస్ ఆఫీసర్లు అన్యాయం రక్షిత రక్షిత అంటున్నారు కాబట్టి న్యాయం రక్షిత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది మన భారతదేశంలో పరిస్థితి ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి ఒకే ఒక నిమిషంలో ముగిస్తాను సాంబశివరావు గారు ఇప్పటి వరకు న్యాయస్థానంలో ఉన్న 4 కోట్ల కేసులు కొత్త కేసులు తీసుకోకుండా అంటే కొత్త కేసులు ఏమీ తీసుకోకుండా ఈ కేవలం పెండింగ్ ఉన్న కేసులనే పరిరక్షించుకుంటా పెండింగ్ ఉన్న కేసులనే పరిష్కరించుకుంటా పోతే 2054 సంవత్సరం వరకు ఇప్పుడున్న కేసులు ట్రయల్ చేయడానికి వాటిని పరిష్కరించడానికి సమయం పడుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది 30 సంవత్సరాల పాటు అంటే 2021 కదా 2034 వరకు అంటే ఇంచుమించుకు 23 సంవత్సరాలు కేవలం కొత్త కేసులు ఏమీ తీసుకోకుండా ఈ దేశంలో పాత కేసులనే పరిష్కరించుకుంటా పోతే ఇంకా అంత టైం పడుతుంది మరి ఈ ఈ 5-4 కోట్ల కేసులు ఎప్పటికి పరిష్కరించాలి ఎందుకు న్యాయస్థానం ఇలా ఓవర్బర్డెన్ అవుతున్నాయి అంటే పరిరక్షించాల్సినటువంటి నాయకులు నీతి వాక్యాలు మొల్లిస్తూ అన్యాయం అనే ఊబిలో కూరుకుపోయి పరిపాలన చేస్తున్నారు ముఖ్యమంత్రులు మంత్రులు 100 కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి అన్యాయం రక్షిత రక్షిత వాళ్ళు అనుకుంటున్నారు న్యాయం రక్షిత రక్షిత అని మనం అనుకుంటున్నాం ఇంతకమంటి మీరు నా ఓపెనింగ్ రిమార్క్స్ లో ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు సాంబశివరావు గారు వచ్చిన బ్రేక్ తర్వాత సుబ్బారావు గారు ఆ తర్వాత దినకర్ గారు మాట్లాడతారు టాప్ స్టోర్కి తిరిగి స్వాగతం ముప్పల్ గారు నమస్కారం సార్ నమస్తే అండి శ్రావణ్ కుమార్ గారు చెప్పిందే గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా చెప్పారు సార్ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తే చట్టం ప్రకారం పనిచేస్తే న్యాయం చేసినట్టయితే మా దాకా కేసులు రావు ఎస్ఐ స్టేషన్లో ఎస్పీ గారు ఆఫీస్లో డీజీ గారు వారి ఆఫీస్లో ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఇతర ఆఫీసర్లంతా కూడా చట్టం ప్రకారం న్యాయం ప్రకారం కులం మతం ప్రాంతం చూడకుండా పనిచేసినట్టయితే వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు న్యాయం కేవలం కోర్టులో చేయనక్కర్లేదు సార్ ప్రభుత్వంలోని వ్యవస్థ కూడా న్యాయం చేయాలి ప్రభుత్వమే తిమింగలంగలాగా తయారయ్యి ప్రభుత్వ అధినేతలే అక్రమాలకు అవినీతికి పాల్పడినప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ కాక ఏం చేస్తాయి సార్ ఇవాళ అమరావతి రైతుల్ని ప్రభుత్వం కనుక ఆదుకున్నట్టయితే న్యాయం చేసినట్టయితే న్యాయస్థానానికి వాళ్ళు వెళ్ళి ఉండేవారు కాదు ఎయిడెడ్ స్కూల్స్ని పీక బిసుకినట్టు పిసికేయకపోతే వారికి అవస్థ వచ్చేది కాదు వైసీపీ రంగులేయమని ఎవరూ చెప్పలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కులం పేరుతో దూషించి ఆయన్ని తొలగించటం ఎంత తప్పు న్యాయస్థానం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందా వారు రిటైర్ అయిపోయినాక వారు ఇష్టం వచ్చినా వేసుకోవచ్చు కదా అలాగే సిఎస్ నుంచి మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు ఎలా నియమించుకుంటున్నారు ఇవాళ సారీ టు కామెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అత్యున్నత ఐఏఎస్ ఆఫీసర్ మీద అవినీతి కేసులు ఉంటే కూడా ఇవాళ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదా ఎవరన్నా మాట్లాడుతున్నారా ముందు ఈ వ్యవస్థను సరిదిద్దుకొని ప్రక్షాళన చేసుకొని తర్వాత వేరే వ్యవస్థల గురించి మాట్లాడమనే మన ప్రార్థన న్యాయం అనేది ప్రభుత్వం చేయాలి సార్ న్యాయస్థానాల తర్వాత అవన్నీ కూడా అప్పిలేట్ అథారిటీస్గా ఉండాలి ఒకటి సాంబశివరావు గారు న్యాయ వ్యవస్థకి వెళ్ళటం అనేది చిట్ట చివరి ఆయుధం అది దానికి ముందు మీరు చెప్పినట్లుగా వివిధ వ్యవస్థలు ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యవస్థలు రెవెన్యూ కానివ్వండి పోలీసు కానివ్వండి ఇతర సంస్థలు ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం అవినీతికి లోను కాకుండా నిజాయితీగా ఎవరి ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తే న్యాయ వ్యవస్థని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చెప్పినట్టుగా అమరావతి రైతులు కానివ్వండి లేకుంటే పౌర హక్కులు మానవ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్లు వేసుకున్న సంఘటనలు కానివ్వండి అనేకమైన కేసులు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించబడి వచ్చి వస్తుంది ఇక్కడ చాలా స్పష్టంగా న్యాయస్థానాల్లో కూడా పెండింగ్ పెరిగిపోతూ ఉంది అని న్యాయస్థానాల మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటి ఆలోచించాలి సాంబశివరావు గారు గతంలోనే పార్లమెంటరీ కమిటీ కానివ్వండి లా కమిషన్ కానివ్వండి చాలా స్పష్టంగా ఈ భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పేసి చెప్పింది
కానీ ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. వాటిలో కూడా అనేకమైన ఖాళీలు ఉన్నాయి. భర్తీ కాకుండా అలా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న సంఘటనలు మనం చూస్తాం. ఇక్కడ న్యాయమూర్తి గారు ఆల్రెడీ రమణ గారు చెప్పినట్టుగా రోజుకు ఒక్కొక్క న్యాయమూర్తి 40 కేసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. అంటే న్యాయమూర్తుల మీద భారం పెరిగిపోతా ఉంది, కావలసినంత మంది న్యాయమూర్తులు లేకపోవటం వల్ల. రెండోది, ఇప్పటికే దాదాపుగా భారతదేశంలో 1098 హైకోర్టు జడ్జీలు ఉంటే 402 హైకోర్టు జడ్జి పోస్టులు డిసెంబర్ 1 ఈ ఒకవేళ అటువంటిదే కనుక జరిగినట్టయితే దానికి కారణం ప్రభుత్వం కాదు, రాష్ట్రపతి గారు కాదు, కేవలం మీ న్యాయ వ్యవస్థనే తప్పు. కొలిజియం వ్యవస్థను ఏర్పరచుకున్న తర్వాత హైకోర్టులో కొలిజియం వ్యవస్థ ఉంది, సుప్రీంకోర్టు కొలిజియం వ్యవస్థ ఉంది. హైకోర్టు నుంచి మీరు చెప్పిన ఖాళీలు పూరించడానికి అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు, న్యాయమూర్తులుగా చేయడానికి పంపించగలిగారా? అక్కడి నుంచి సుప్రీంకోర్టు వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? అక్కడి నుంచి గవర్నమెంట్కి, గవర్నమెంట్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళి వారెంట్ వస్తుంది. ఈ దీంట్లో ఎక్కడ పెండింగ్ ఉందండి? ఇక్కడ కొలిజియం వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తగిన న్యాయమూర్తులు లేకపోతే ఫుల్ చేయొచ్చు కదా, ఫిల్లింగ్ చేయొచ్చు కదా. 1/3 ఆఫ్ న్యాయమూర్తులు లోయర్ కోర్టు నుంచి హైకోర్టుకు వస్తారు, మిగతా 2/3 మనకి న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులు అవుతారు. ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు మీరు? ఎవరు పెండింగ్ పెట్టమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు ఒకటి, సాంసర్ గారు, ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం జోక్యం అనేది ఎక్కువగా ఉంటుందని ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, ఎందుకంటే అఖిల్ ఖురేషి చూసామండి మనం. అఖిల్ ఖురేషి సీనియర్ మోస్ట్ జడ్జ్, చీఫ్ జస్టిస్, ఆయన సుప్రీంకోర్టుకి ఎలివేట్ చేయాలి. కానీ ఎందుకు ఆగిపోయిందండి? ఆయనకి ఎందుకు ఆగిపోయిందంటే అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు ఆయన పోలీసు కస్టడీకి ఇచ్చారు సోహాబుద్దీన్, సోహాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో. దాంతో ఆయన పేరు కనుక పంపితే మొత్తం ప్యానల్ ఆగిపోద్దని చెప్పి ఆయన పేరు ఆఫ్ చేశారు. అంటే సీనియారిటీని వైలేట్ చేసి సీనియర్ హైకోర్టు జడ్జిని పంపలా. ఇక్కడ మనం సాంసద గారు ఒకటి ఆలోచించాలి, ఇక్కడ చాలా స్పష్టంగా చాలా హైకోర్టుల నుంచి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. ఇక్కడ ప్రొసీజర్ కూడా సాంసద గారు చాలా మందికి అవగాహన లేదు. ఎంచేతంటే దీంట్లో ఆయా రాష్ట్రాల హైకోర్టు జడ్జీలకు వచ్చేటప్పటికి ఆయా రాష్ట్రాల సీఎంస్ కెన్ రికమెండ్ ది నేమ్స్. అదేవిధంగా హైకోర్టు కొలీజియం కూడా ఆయా హైకోర్టుల్లో ఉండేవి కొంతమంది న్యాయవాదుల్ని తీసుకొని లిస్టులో పెట్టుకుని పరిశీలించే అవకాశం ఉంది. అవి హైకోర్టులో వచ్చేటప్పటికి 3 కొలీజియం ఉంటారండి, 3 కొలీజియం డిసైడ్ చేస్తారు. దీన్ని ఎవరికి పంపుతారండి? గవర్నర్కి పంపుతారు లిస్టు. గవర్నర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సహా సెంట్రల్ లా మినిస్టర్ గారికి పంపుతారు. సెంట్రల్ లా మినిస్టర్ గారు ఆయన మళ్ళీ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని లా మినిస్ట్రీకి పంపుతాడు. లా మినిస్ట్రీ కొలీజియంకు పంపుద్ది, సుప్రీంకోర్టు కొలీజియంకి. సుప్రీంకోర్టు కొలీజియం ఫైనలైజ్ చేసి మళ్ళా లా మినిస్టర్కి పంపుద్ది. అప్పుడు లా మినిస్టర్ సంతకం చేయాలి, ప్రధానమంత్రి ఆమోదం ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొద్ది. ఇది ప్రాసెస్ అంతా కూడా ఒక జడ్జి నియామకానికి సంబంధించిన ప్రాసెస్ అండి సాంసర్ గారు. కానీ ఇక్కడ పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ ఎక్కువ ఉంటుంది. హైకోర్టు నుంచి ప్యానల్ వెళ్ళినా గవర్నర్ ద్వారా వెళ్ళాలి, గవర్నర్ ద్వారా సెంట్రల్ లా మినిస్ట్రీకి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళు కొలీజియంకి పంపాలి, సుప్రీంకోర్టు కొలీజియంకి. కాబట్టి ఇక్కడ హైకోర్టు నుంచి పంపిన వాటికి కూడా ఇప్పటి వరకు ఫిల్అప్ చేయకుండా అలాగా గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంటున్న సంఘటనలు మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఏదో రమణ గారు వచ్చిన తర్వాత పేర్లు వద్దండి ప్లీజ్, దయచేసి. నన్ను సుబ్బారావు గారు, ఒక చిన్న విన్నపం సార్, దయచేసి. రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది, రాష్ట్ర హైకోర్టు కేసు కొట్టేసింది, లేదా డివిజన్ బెంచ్ ఇటువంటి అని అంతవరకే పరిమితం అవుదాం. యాక్చువల్గా ఒకప్పుడు రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ అనేవాళ్ళు, లేదా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ అనేవాళ్ళు. పేర్లు తీసుకోవడం నాకు తెలిసి కరెక్ట్ కాదండి. మనం పేర్లు ఎవ్వరు న్యాయమూర్తుల పేర్లు తీయద్దు. యూ కెన్ కాల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ ఒక్క జుడిషియరీ నియామకాల్లో నెగ్లెక్ట్ చేస్తుందనేది కరెక్ట్ కాదండి. ఇంకోటి ఏంటంటే అండి, మొత్తం హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వాళ్ళ ఏ చిన్న ఎక్స్పెండిచరు చేయాలన్నా కానీ
ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ నియామకాలు, లేకుంటే దానికి కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం కూడా న్యాయ వ్యవస్థ చేతిలో పైసా ఉండదండి. మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆర్థికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థకు కేటాయించవలసినంత రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నాయనేది నిర్ద్వందంగా చెప్పొచ్చండి. అందువల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్థానికంగా ఉన్న జడ్జీల నియామకంలో కానీ దీంట్లో నెగ్లెక్ట్ చేయటం వల్ల న్యాయ వ్యవస్థలో జాప్యం జరుగుతుందనేది వాస్తవం. రైట్, భోపాల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. దినకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఒకటేనండి సార్, శాంసరావు గారికి అట్లాగే ఎస్ సార్, మన పెద్దలు ముప్పాళ్ళ సుబ్బారావు గారికి సార్, ఎవరు కోర్టుకి వెళ్ళినా పెద్దలు శ్రావణ్ గారికి నమస్కారం. ఎవరు కోర్టుకి వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కానీ సరిగ్గా పనిచేయనప్పుడు, న్యాయం చేయనప్పుడు, న్యాయం చేస్తున్నట్టుగా కనపడినప్పుడు మాత్రమే సివిల్ కేసులు వేస్తారు, లేదా రిట్ పిటిషన్స్ ఆర్టికల్ 226 ప్రకారం వేస్తారు, లేదా 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును తలుపు దడతారు. వ్యవస్థలు కరెక్ట్గా పనిచేసినప్పుడు, న్యాయబద్ధంగా పనిచేసినప్పుడు, ముఖ్యమంత్రి నుంచి చిన్న ఉద్యోగి వరకు సరిగ్గా వ్యవహరించినప్పుడు కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే అన్ని పనుల మీద కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే అమ్మ ఒడి అని చెప్పి అమ్మకి ఇస్తున్న డబ్బులు, చదువుకున్న పిల్లలు స్కూల్కి కట్టకపోతే, కాలేజీకి కట్టకపోతే కాలేజీలు మూసుకునే పరిస్థితులు వచ్చాయి. ఒక వ్యవస్థని నిర్వీర్యం చేసే పనులు ప్రభుత్వం చేస్తున్నప్పుడు తప్పకుండా న్యాయస్థానం ఉంది, ఉంది కూడా దానికే న్యాయస్థానం. మరి ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉంటాయి, యాక్టివ్ కూడా అవుతాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా కానీ. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ శ్యాంసురావు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత ఒక న్యాయాధికారులో లేదా న్యాయవాదులదో అని అనుకుంటున్నారా, అది పొరపాటు. న్యాయాన్ని రక్షించాల్సింది ఈ భారతదేశంలోని ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి ఉద్యోగస్తుడి మీద ఉంది, ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది, ప్రతి ఎన్నికైన ప్రజాప్రతినిధి మీద కూడా ఉంది. ఉదాహరణకి ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పుడు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం రాగ ద్వేషాలకు అతీతంగా మేము నడుచుకుంటామని చెప్తారు. వీళ్ళు అట్లా నడుచుకుంటే న్యాయస్థానాలపైన, న్యాయ వ్యవస్థపైన ఇంత ఒత్తిడి ఉండేది కాదనేది నా అభిప్రాయం. ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, సొంత లాభం కోసం ప్రజల్ని వంచి వాళ్ళకి అగైన్స్ట్గా పనిచేసి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం పోకుండా వాళ్ళ సొంత లాభాలు చూసుకుంటారో, అప్పుడే ఇటువంటి లిటిగేషన్లు ఎక్కువ అవుతాయి, అప్పుడే ప్రజలు కూడా వీళ్ళ యొక్క పరిపాలన పైన వ్యతిరేకతతో న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడుతుంది. అట్లాగే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడండి, ఒక ఉద్యోగస్తుడు ఎంఆర్ఓ గారు, ఆయన హీఈస్ నథింగ్ బట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఆర్డీఓ గారు అంతే, కలెక్టర్ గారు అంతే, వీళ్ళందరూ సక్రమంగా పనులు చేసి వీళ్ళ వీళ్ళ లెవెల్లో ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరగకుండా దాన్ని సక్రమంగా వీళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే న్యాయస్థానాలపైన ఒత్తిడి పెరిగేది కాదు. ఎక్కడైతే వీళ్ళు లోయర్ క్యాడర్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ చట్టాన్ని గౌరవించకుండా రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రజల మీద వీళ్ళ యొక్క సొంత లాభం కోసం ప్రజల్ని పీడించడం స్టార్ట్ అవుతుందో, అప్పుడే ఈ ప్రజలందరూ కూడా న్యాయస్థానాల్లో పోయేసి న్యాయస్థానాలను ఆశ్రయించి వాళ్ళకి న్యాయం కోసం పోరాడుతున్నారు. తద్వారా ప్రతి న్యాయస్థానం పైన, ప్రతి కోర్టులో ఉండే స్టాఫ్ల పైన, అన్నిటిపైన కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంకొక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, న్యాయస్థానాలకి మౌలిక వసతులు కల్పించాల్సింది కూడా ఈ ప్రభుత్వాలే. కానీ ఏ న్యాయస్థానంలో చూడండి, ఉండాల్సినంత జ్యుడిషియల్ స్టాఫ్ లేదు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ లేదు, అట్లాగే మౌలిక వసతులు కనీసం అండి, ఒక కోర్టులో చైర్స్ లేవు న్యాయవాదులు కూర్చోవడానికి, కోర్టు హాళ్ళు సక్రంగా లేదు. ఇవన్నీ బాధ్యతగా నిర్వర్తించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు మనకు పట్టి పట్టినట్టుగా గుమని ఉంటున్నాయి. దీనికంతా కారణం ఏమంటే వీళ్ళ ఉండే ఉదాసీనత, న్యాయ వ్యవస్థ పైన వీళ్ళకు ఉండే ఒక చిన్న చూపులు అనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని పోగొట్టుకొని న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాల్లో ఉండే స్టాఫ్ని, న్యాయస్థానాలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ కల్పిస్తే ఈరోజు కొంతవరకు న్యాయస్థానాలు సక్రమంగా పనిచేసేదానికి వీలు కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటుందనేది నేను చెప్తున్నాను.
ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రజలు ఎప్పుడైతే న్యాయస్థానంపైనే ఆశలు పెట్టుకుంటారు, న్యాయస్థానం పైన ఆశలు పెట్టుకుంటే దానికి ఆ విధంగా వీళ్ళు పరిపాలనా విధానాలు వీళ్ళు కల్పిస్తున్నారు, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇంకా గత్యంతరం లేకుండా వీళ్ళు న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు. మీరు గతంలో ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్పారు, ఇప్పుడు అమరావతి రైతుల విషయాల గురించి ఆలోచిద్దాం. వాళ్ళకి న్యాయస్థానాలే బాసటగా నిలవకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? ఈరోజు కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వాని కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకున్నారు. అటువంటి వారి హక్కులకు భంగం కలిగించే విధంగా మన ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే న్యాయస్థానం తప్పనిసరి పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుని కూడా ప్రజల పక్షాన చివరి అంతిమంగా న్యాయస్థానమే మనకు దిక్కు అనే ఒక భావన ప్రజల్లో కూడా కల్పించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇటువంటి విధానం పోవాలి. న్యాయస్థానానికి మౌలిక వసతులు కల్పించాలి. న్యాయస్థానాల్లో ఉండే ఉద్యోగస్తులు దాదాపు సార్, మీకు తెలుసో తెలీదో, నా చిత్తూరు జిల్లాలో అయితే దాదాపు 50% స్టాఫ్ కొరుతున్నారు సార్. ఉన్న 50% స్టాఫ్తోనే వేలాది కేసులు ఎక్కడ పడితే అక్కడ కేసులు పెండింగ్లు పడిపోతున్నాయి. కారణం ఏమంటే మౌలిక వసతులు లేవు, స్టాఫ్ లేదు, వీళ్ళకి కల్పించాల్సిన ఇతర సౌకర్యాలు కనిపించడం లేదు. తద్వారా ఉన్న న్యాయమూర్తులపైన న్యాయస్థానాలపైన ఒత్తిడి పెరిగిపోయి వాళ్ళ యొక్క మానసిక క్షోభకు గురవుతున్నారనేది నా యొక్క అభిప్రాయం. దీన్నే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా వివరించి చెప్పారు. ఇది ఎంతైనా దీన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది సార్. చిన్న బ్రేక్ తర్వాత శ్రావణ్ గారు మాట్లాడతారు. ఎస్, వెల్కమ్ బ్యాక్. శ్రావణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థలు అవసరం ఉంటుంది, న్యాయమూర్తులు అవసరం ఉంటుంది. అందుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనందరికి తెలుస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, తెలిసిన ప్రతి ఒక్కడు అంటే ఆ వైసీపీ పార్టీలు అభిమానించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, వాళ్ళంతా కూడా నేరుగా పడేది న్యాయ వ్యవస్థపైనే, కొలీజియం వ్యవస్థపైన ఏదేదో మాట్లాడుతుంటారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు ఇండైరెక్ట్గా నడుపుతుంటారు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శిక్షలు పడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంత కరెక్టే, సంపాదించుకుంటే తప్పేంటి, ఆలు సంపాదించుకోలేదా, ఈలు సంపాదించుకోలేదు అంటారే తప్ప తను చేసింది తప్పని ఎక్కడ అనరు. ఇటువంటప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రభావం కూడా చాలా ఉంటుంది, న్యాయమూర్తుల మీద ఒత్తిడి కూడా ఉంటుంది. ఎస్, కొలీజియం వ్యవస్థలో లోపాలు కనుక ఉన్నట్టయితే సరి చేసుకునే అవకాశం ఆవశ్యకత కూడా ఉంటుంది, తప్పకుండా చేసుకోవాలి సార్. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు కనుసన్నల్లోనే ఎస్ఐ నుంచి సిఏ, ఎంవీఓ, తహసీల్దార్, ఎండిఓ వాళ్ళంతా వాళ్ళ లెటర్స్ తీసుకొని మరీ ట్రాన్స్ఫర్కి వెళ్తారు సార్. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి మినిస్టర్ దగ్గర ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లు ఉంటాయి సార్. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలు ఒకటే పేపర్ మీద సంతకం పెట్టారు. దయచేసి మీరు ఆశ్చర్యపోవద్దు, కలెక్టర్ పోస్ట్ కోసం సార్. ఏ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదా, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోవట్లేదా? అది తప్పైతే ఇది కూడా తప్పే అవుతుంది. సరిదిద్దుకుందాం సార్, ముందు సరిదిద్దుకొని తర్వాత మాట్లాడాలి. ఇంకోటి, న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఈవెన్ పార్లమెంట్లో 2/3 పెట్టి తీయొచ్చు కూడా. కానీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లు మనం తీయలేం కదా సార్, వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేయలేం కదా సార్. 5 సంవత్సరాలు ఓటేసిన కర్మానికి వాళ్ళని భరించాల్సిందే కదా సార్. వాళ్ళ బూతులు భరించాలి, వాళ్ళ మాటలు భరించాలి, వాళ్ళ చేష్టలు భరించాలి, వాళ్ళ పిచ్చి కూతలు భరించాలి, వాళ్ళు చేసే అరాచక పనులు భరించాలి. శంశీరావు గారు, మీరు అడిగిన 3 ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి, ఎందుకంటే ప్రజలకి దీని మీద ఇన్ఫర్మేషన్ చాలా అవసరం కాబట్టి. మనం లాస్ట్ డిబేట్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం లేదు, న్యాయ ప్రక్రియ చాలా డిలే అవుతుంది అని డిబేట్ చేసినప్పుడు ఈ డిబేటు చాలా మందికి కంటకింపుగా మారింది. మీరు 317 గురించి మాట్లాడారు, అందరికీ ఒకేలాగా ఉండాలని మాట్లాడారు. అంతే, ఏమన్నా దాంట్లో మనం ఏమన్నా అన్నామా? అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఒక డిఫామేషన్ కేసు ఉంది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు కేసు అడ్జోర్న్మెంట్ వచ్చింది. ఒక చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 317 పిటిషన్ వేస్తే ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే, ఏం ముఖ్యమంత్రి అయితే కోర్టుకు రారా అన్న ఒక మాట కోసం పక్కన పెట్టించి పాస్ అవర్ చేపించి 20 నిమిషాల్లో ఆయన కోర్టు ముందు నుంచున్నారు వెళ్ళి. గ్రేట్ అండి. ఎందుకు నుంచున్నారు?
ఆ తర్వాత కేసు కొట్టేశారు, అది వేరే విషయం. ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, వేరే విషయం. ఇట్ వాస్ హ్యాపెండ్ వెరీ రీసెంట్ గా, మన ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే అయింది అది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, తప్పు చేశాడో రైట్ చేశాడో పక్కన పెట్టండి, నాకు కోర్టుకు సమన్స్ ఇచ్చారు రమ్మని, నేను వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళమని అన్నాం తప్ప ఆయనకు శిక్ష వేయమని అనలేదే. న్యాయస్థానంలో గౌరవించమన్నాం, మీ ముఖ్యమంత్రి గారే కదా. ఏసీబీ కేసెస్లో ఉన్న కేసెస్ 6 నెలల్లో క్లోజ్ చేయమని జీవో తీసుకొచ్చారు, అందరూ సహకరించమని. మరి మీ ముఖ్యమంత్రి గారేమో స్పీడీ జస్టిసు, 21 రోజుల్లో మరణశిక్ష వేయాలి, 7 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఏసీబీ కేసెస్లో 6 నెలలలోపు క్లోజ్ చేసి అందరిని లోపలేయాలి అని మీ ముఖ్యమంత్రి గారు జీవోలు చేస్తున్నారు. మరి మీ ముఖ్యమంత్రి గారి మీద కేసులు 10 సంవత్సరాలైనా ఒక సాక్షి కూడా బోనెక్కకపోతే అడిగే హక్కు భారతీయులుగానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మనకు ఉండదా? దాని మీద కంటకింపుకు అయిపోయి సోషల్ మీడియాలో ఓదర కొట్టేస్తే అది మీకే నష్టం. మేము ఆయన మీద కంటపకింటితో మాట్లాడటంలో చట్టాన్ని పరిరక్షించండి అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా మీరు నిలబట్టమని అన్నాం. సో నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన కొలిజియం ప్రశ్నకి చాలా స్పష్టమైన సమాధానాలు చెప్పాలి. ఒక్క విషయం మాత్రం నేను మీతో ఏకీభవిస్తా. ఈరోజు భారతదేశంలో జడ్జెస్ ఫిల్ అవ్వటం లేదు అంటే దానికి పూర్తిగా 100% తప్పు న్యాయస్థానాలది, కొలిజియందే, ప్రభుత్వాలది ఎట్టి పరిస్థితుల్లో కాదు. 100% నేను మీ వాదంతో ఏకీభవిస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో రాష్ట్రాల నుంచి కొలిజియంలో నుంచి రికమెండేషన్ చెల్లటంలో, ఒకవేళ రికమెండేషన్స్ వెళ్ళినా కూడా ఏ న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కొలిజియం వారిని ఫిల్ చేయాలనే అటెంప్ట్ చేయనే చేయటంలో, బికాస్ వేరియస్ రీజన్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్, బట్ ఇట్ ఈస్ అబ్సొల్యూట్లీ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది కొలిజియం దట్ ది కొలిజియం ఈజ్ నాట్ బీయింగ్ రికమెండెడ్ ది జడ్జెస్. ఒక జడ్జిని ఎవరినో సీనియర్ జడ్జిని రికమెండ్ చేయలేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ వాటెవర్, గత 1951 సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 30-40% ఆఫ్ యావరేజ్ స్ట్రెంగ్త్తోనే సుప్రీంకోర్టులు హైకోర్టులు నడుస్తున్నాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఫుల్ స్ట్రెంగ్త్ని ఈ దేశంలో తీసుకురాలేకపోయినారు అంటే అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పే. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం అనాల్సిన అవసరమే లేదు సాంబశివరావు గారు. ఇంకోటి 3వ అంశం నేను చాలా కీలకంగా చెప్పాల్సిన అంశం, కొలిజియం వ్యవస్థ మీద ఈ మధ్యకాలంలో రాజ్యసభలో జాన్ బ్రిట్టల్, ఐ థింక్ హీ మేడ్ ఎ వండర్ఫుల్ స్పీచ్. ఆ ఎంపీ గారు చేసినటువంటి వండర్ఫుల్ స్పీచ్ మొత్తంలో నేను ఒకే ఒక అంశాన్ని వివేదిస్తా. ఏంటి ఆ అంశం అంటే, కొలిజియం వ్యవస్థ జడ్జెస్ మాత్రమే జడ్జెస్ని అపాయింట్ చేసుకునే వ్యవస్థ తప్ప, అది ఆయన ఒక విమర్శ చేశారు. ఆ విమర్శతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఈ దేశంలో ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి తప్పు చేశాడు అని చెప్పవలసినటువంటి జడ్జెస్, ఆ తప్పు చేశాడు అని చెప్పాల్సిన నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ చెప్పాల్సిన జడ్జెస్ని అదే ప్రధానమంత్రి, అదే ముఖ్యమంత్రి, లేకపోతే అదే మంత్రి ఎన్నుకోవటం, ఎంపిక చేయటం అనేది ఫండమెంటల్లీ రాంగ్. సరే, కొలిజియం వ్యవస్థ మంచిదా చెడ్డదా, అది ఎంతవరకు కరెక్ట్గా ఉందనేది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఫండమెంటల్గా ఒక జడ్జిని, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఏర్పాటు ఎన్నుకోవటం అనేది ఫండమెంటల్గా రాంగ్. ఇది కొలిజియం వ్యవస్థలోనే జరగాలి. కొలిజియం వ్యవస్థలో మంచి ఉందా చెడ్డ ఉందా పక్కన పెట్టేద్దాం, కానీ ఒక ముఖ్యమంత్రిని, ఒక ప్రధానమంత్రిని బోన్లో నిలబెట్టగలిగినటువంటి జడ్జెస్ని కూడా మేము ఎన్నుకుంటున్నామన్న భావన, అంటే దొంగ చేతికి తాళాలు ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు ఇంకా వ్యవస్థను పాడు చేస్తారు. కాబట్టి కొలిజియం వ్యవస్థలో జడ్జెస్ని, జడ్జెస్ని ఎన్నుకోవటంలో ఎట్టి పరిస్థితుల్లో ఫండమెంటల్గా 1-2 మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా నేనైతే జాన్ బ్రిట్టల్ ఒపీనియన్తో ఏకీభవించను. అంటే మిగతా అన్ని అంశాల్లో కూడా భారతదేశ వ్యాప్తంగా చర్చ జరిగి తీరాలి. ఏం సాంబశివరావు గారు, భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఫస్ట్ ఏదైనా ఒక ప్రిన్సిపల్ అమలయ్యి అవి మిగతా సిస్టమ్స్కి అలవాటు పడాలి. భారతదేశంలో ఒక్క న్యాయ వ్యవస్థలో తప్ప మరి ఏ వ్యవస్థలో కూడా, అన్ని వ్యవస్థల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుంది. ఎందుకు న్యాయ వ్యవస్థలు అమలు కావటంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, ఎందుకు న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం ఎందుకు అమలు కావటంలో, ఎందుకు భారతదేశంలో ఒక న్యాయ వ్యవస్థలు తప్ప మిగతా వ్యవస్థలు అన్నింటిలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుంది, ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఎందుకు అమలవుతుంది? ఒక న్యాయ వ్యవస్థలో కింద స్థాయి వ్యవస్థలోనూ అమలు కావటం లేదు, పై స్థాయి వ్యవస్థలోనూ అమలు కావటంలా. అత్యున్నతమైన న్యాయాధికారుల విషయంలో కానీ సుప్రీంకోర్టు హైకోర్టు స్థాయిల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు అమలు కావటంలా? ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలనేది రాజ్యాంగం మ్యాండేట్ కదా, ఆర్టికల్ 16(4) ప్రకారం. మరి ఆ 16(4) జ్యుడిషియర్లు వర్తించదా? ఎంతమంది హైయర్ జ్యుడిషియర్లో సామాజిక న్యాయం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నారు? ఎంతమంది హైకోర్టు జడ్జెస్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది? ఎంతమంది కింద స్థాయి జిల్లా జడ్జెస్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది? ఎందుకు దీన్ని పాటించటంలా? అంటే న్యాయస్థానాలకి ఒక న్యాయం, మిగతా దేశంలో అన్ని చట్టాలకు ఒక న్యాయమా? చెప్పండి, ఇది న్యాయ వ్యవస్థ ఫస్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ భారతీయ రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి మ్యాండేట్ కదా, ఇది ఎందుకు అమలు కావటంలా? ఎందుకు దీని మీద హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఆలోచించటంలా? ఎందుకు ఈ దేశంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాకపోతే ఏ విధంగా పేదవాడి కష్టాలు అర్థమవుతాయి?
సో ఒక 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 జాన్ బ్రిట్టల్ చేసినటువంటి అంశాల్లో ఒక కొలిజియం సిస్టమ్ తప్ప సాంబశివరావు గారు, మిగతావన్నీ కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్క సామాన్యుడు ఆలోచించవలసినయే. దాంట్లో న్యాయమూర్తులు క్వాలిటీ వాళ్ళు వస్తారా, క్వాలిటీ వాళ్ళు రారా, మిగతా వ్యవస్థలు అన్నింటిలో క్వాలిటీ వాళ్ళు వస్తున్నారని మీరు చేస్తున్నారా? యాజ్ ఎ మ్యాండేట్ గా అనో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు పరచాలి. న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను మీరు అడిగిన ప్రశ్నకి స్పష్టంగా ఒకే ఒక్క నిమిషంలో సమాధానం చెప్తాను సాంబశివరావు గారు. ఒక్క నిమిషం లాస్ట్ పాయింట్ సాంబశివరావు గారు, ఈ న్యాయ వ్యవస్థలో ఎప్పుడైతే రాజకీయ నాయకుల జోక్యం ఉండి వాళ్ళ ద్వారా ఎన్నిక కాబడతారో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయమూర్తులు సపరేట్గా ఉండాల్సిందే. ఒకటి రెండు తప్పులు ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు తప్ప, ఏ రోజైతే న్యాయమూర్తులు బదిలీ కానీ న్యాయమూర్తుల అపాయింట్మెంట్ కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతుల్లోకి వెళ్తుందో, న్యాయ వ్యవస్థ కాస్త కూస్త బాగున్న న్యాయ వ్యవస్థ సర్వనాశనం అయిపోవడానికి ఆ రోజే పునాది పడుతుంది. ఇట్స్ మై ఫండమెంటల్ అఫర్మ్ ప్రిన్సిపల్, నా ఒపీనియన్ ఇది. లేదు ముప్పాల గారు, శ్రవణ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఒకటి, కొలిజియం వ్యవస్థలో తప్పొప్పులుంటే సరిచేసుకోవాలి. న్యాయ వ్యవస్థలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కాకపోయినా సమున్నత స్థాయిలో ఆయా వర్గాలకి మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉంది. మొన్న మధ్య సర్వోన్నత న్యాయమూర్తి గారు కూడా బీసీలకు మహిళలకు పూర్తి స్థాయి అవకాశం కల్పించాలి, దానికి అనుగుణంగానే 2027 అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్ ఒక మహిళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. ఆ తర్వాత డెఫినెట్గా మహిళా న్యాయమూర్తులు చాలామంది ఉండాలని కూడా కోరుకుందాం. వారు చెప్పినట్టుగా ఇక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు న్యాయమూర్తులు నియమించుకుంటూ పోతుంటే కింది స్థాయిలో ఎమ్మెల్యేలు న్యాయమూర్తులు రికమెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్స్ కోసం కూడా. ఇప్పటికే ఎక్కడైనా సరే న్యాయమూర్తులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన చరిత్ర చాలా తక్కువ ఉంది. కొంతమంది ఉంటే ఉండవచ్చు, ప్రతి దాంట్లో చాలామంది ఓ 10-20% ఉంటే ఉంటారండి. లోపభూయిష్టమైన అధికారులు ఉంటారు, లోపభూయిష్టమైన వ్యవస్థ కూడా ఉంటుంది, ఆ వ్యవస్థలు కొంతమంది పావులుగా ఉంటారు. కానీ వీళ్ళని అడిగి న్యాయమూర్తులు నియమించాలా, రాజకీయ నాయకులు ఎన్నుకుంటారా, రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ ట్వీట్లు చేసిన వ్యక్తులు, ఆ మరి డిజిటల్లో ఆ కూతలు కూసిన వ్యక్తులు ఎవరు పట్టించుకోరు ఏంటండి? ముఖ్యమంత్రి గారిని అని అనకముందే అరెస్ట్ చేస్తారా? పార్టీ నాయకులు అని అనకముందే అరెస్ట్ చేస్తారా? మనోభావాలు దెబ్బతింటాయా? బీపీలు పెరుగుతాయా? కానీ మిగతా వాళ్ళు పెరగకూడదు, బీపీలు ఏం తిట్టినా ఊరుకోవాలి. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారిని నన్ను కలిపి ఎన్ని బూతులు తిడుతుంటారో, ఎన్ని ఫోన్లు చేస్తుంటారో. వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నాకు గర్వకారణంగా ఉంటుంది సార్, ఓహో వీళ్ళంతా టాప్ స్టోరీ చూస్తున్నారు, ఈ నాయకుల వైసీపీ నాయకులంతా టాప్ స్టోరీ చూస్తున్నారు, వాళ్ళ ఆ పార్టీ అభిమానులంతా టాప్ స్టోరీ చూస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. నాకు ఎన్ని ఫోన్లు వస్తే, ఎన్ని మెసేజ్లు వస్తే, నాకు శ్రవణ్ కుమార్ గారికి ట్విట్టర్లో ఓ హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎస్ సుబ్బారావు గారు. సాంబశివరావు గారు, ఆల్రెడీ ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా భావిస్తుంది, అది గతంలో భావించారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి అని పెట్టేసి దాంట్లో యూనియన్ లా మినిస్టర్ ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ కూడా ఉండే విధంగా తీసుకొచ్చినప్పుడు అది సుప్రీంకోర్టు పరిశీలించింది, ఎస్ ఇది కరెక్ట్ కాదని దాన్ని కొట్టేసింది. ఇక్కడ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా జ్యుడిషియరీ మీద తన ఆధిపత్యాన్ని సాధుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సాగినప్పుడు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థని చిన్న చూపు చూడటం, లేదంటే కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా తిరస్కరించడం, ఒకవేళ ప్రభుత్వాలకి పాలకులకి వ్యతిరేకంగా కనుక తీర్పులు వస్తే దాంట్లో వాట్సాప్ల ద్వారాను వివిధ రూపాల వివిధ మాధ్యమాల ద్వారా న్యాయ వ్యవస్థని న్యాయాధికారుల్ని అసభ్యకర పదజాలాలతో పోస్టింగ్లు పెడతాం మనం చూసాం. కానీ ఇక్కడ ఒకటి స్పష్టం, సాంబశివరావు గారు మీరు ఇందాక చెప్పినప్పుడు దిగువ స్థాయి సంస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ప్రాపర్గా తన విధులు తాను నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇందా మీరు చెప్పారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే వెంటనే వాట్సాప్లో పెడుతున్నారని. మొన్ననే రీసెంట్గానే లాస్ట్గా జరిగింది రాజమండ్రిలో, పాపం వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి, సంతకం పెట్టడానికి ఎవరు లేరు, అతను పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి ఆ ప్రొసీజర్ ప్రకారం ఇవ్వమంటే
ప్రొసీజర్ ప్రకారం మాకేం తెలియదు, పైనుంచి ఫోన్లు తీసుకెళ్తాము తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆయన మీద ఏం పెట్టారంటే, ఆయన వాట్సాప్ పెట్టేసి పాపం డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డిమాండ్ చేశారంట 100,000 రూపాయలు. ఎంత దానమైంది. సరే న్యాయ వ్యవస్థ మొట్టికాయలేసింది, మీరు ఎలాగా తీసుకొస్తారో వెంటనే వాళ్ళ సెల్ బాండ్ మీద వదిలేసేయండి అని చెప్పేసి అని వదిలేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి చిన్న మాట అంటే వెంటనే స్పందించి మంగళగిరి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్ళేయండి సిఐడి. న్యాయ వ్యవస్థని విమర్శించినప్పుడు, పోస్టింగ్లు పెట్టినప్పుడు, పాపం రిజిస్ట్రార్ ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ స్పందన కొరవడింది. అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టం, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ సమానంగా చూడవు, ఇవి పాలకులకు మాత్రమే పనిచేసే సంస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెట్టబడతా ఉన్నాయి. అందుకే న్యాయస్థానం ద్వారా హక్కుల కోసం ఏబిఎస్ కార్పస్ చేసేవాళ్ళు ఉన్నారు, యాన్సిపెట్టి బెయిల్ వేసేవాళ్ళు ఉన్నారు, తప్పుడు కేసులు పెడితే దాన్ని కొట్టేయించే వాళ్ళు ఉన్నారు. రెండోది ఇంకోటి, ఇటీవల కాలంలో నిన్న మొన్న ఎన్వి రమణ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, పీపీలు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వీళ్ళు ప్రభుత్వ పరిధిలో ఉండటం వలన పిటిషన్లు వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగా వ్యవహరిస్తామన్నారు. కాబట్టి పీపీలు నియామకాలలో స్వతంత్ర కమిటీలు ఉండవలసిన అవసరం ఉంది అని, అది 100% వాస్తవం సాంబశివ గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈ పీపీలు హైకోర్టు దగ్గర నుంచి కింద కోర్టు వరకు పొలిటికల్ నియామకాలతో వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకే పీపీ పోస్టులు వేసుకున్నారు. కాబట్టి ఆ లోకల్గా ఏమైనా కేసులు పెట్టినా అధికార పార్టీ ప్రోత్సాహంతో లోకల్ ఎమ్మెల్యేలతోనో లోకల్ ఎంపీ ప్రోత్సాహంతోనో కేసులు పెడితే లోకల్ నాయకులతోనో వాళ్ళు అక్కడ బెయిల్కి వచ్చేటప్పటికీ అపోజ్ చేసి ప్రభుత్వం ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతాం. కాబట్టి ఏదైతే న్యాయమూర్తి గారి అభిప్రాయంతో అది ఆ పీపీల నియామకానికి స్వతంత్ర కమిటీలు ఉండవలసిన అవసరం ఉంది. రెండోది, తీర్పులు వచ్చినప్పటికి కూడాను ప్రభుత్వాలు ఖాతరు చేయకపోవడం అనేది మరింత దారుణమైన అంశం సాంసార్ గారు. దానికి కంటెంప్ట్ అపోజ్ చేసుకోవచ్చు కదా అవునండి. అదే కదా, అందుకే కదా చాలా మందికి ఫైన్లు వేశారు, జరిమానాలు విధించారు, శిక్షలు విధించారు. శిక్షలు పెంచండి సార్, శిక్షలు పెంచండి. న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ కనుక ఒబే చేయకపోతే, అమలు పరచకపోతే, నిర్దేశించిన టైంలో అమలు పరచకపోతే 6 నెలలు జైలు శిక్ష, 1 రోజు జైలు శిక్ష, 1,000 రూపాయలు ఫైన్, ఏంటండి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, మార్చండి వ్యవస్థలు, తేండి చట్టాలు. సాంసర్ గారు, చట్టాలు మార్చాలంటే న్యాయ వ్యవస్థ పరిధిలో లేవు. మీరు మీరు రికమెండ్ చేయండి సార్ పార్లమెంట్కి, మీరు రికమెండ్ చేయండి పార్లమెంట్కి. ఒకటి సాంసర్ గారు, ఏ చట్టం చేయాలన్నా పార్లమెంట్ చేయాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఈ చట్టసభల్లోకి ఎవరు వస్తున్నారు? క్రిమినల్స్ వస్తున్నారు, క్రిమినల్ పరిపాలిస్తూ ఉన్నారు, క్రిమినల్ కంట్రోల్లో వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అలా నడిచినప్పుడు ఏ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా చట్టాలు తీసుకుంటారు? ఇది ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి అందుకనే సార్, ముందు ఈ వ్యవస్థ ఎన్నికల వ్యవస్థలోనే మార్పులు రావాలి. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక అవుతున్న వ్యక్తుల్లో మార్పు రావాలని మొదటి నుంచి చెప్పేది, తర్వాత న్యాయస్థానం గురించి మాట్లాడదాం. రైట్, 1 మినిట్ సార్. ఎస్ దినకర్ గారు, సుబ్బారావు గారు చెప్పింది, శ్రావణ్ కుమార్ గారు చెప్పింది, ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రేక్షకులకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, పోలీసులు నియమించేది రాజకీయ నాయకులే. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా వారి పార్టీ ఓటర్ల ద్వారానే ఎన్నికవుతారు. వాళ్ళు పీపీలు జీపీలు కూడా ఆ పార్టీ నాయకులు నియమిస్తారు. వాళ్ళంతా కూడా ఇదే పార్టీకి ఏదో రకంగా ఉపకారం చేసిన వాళ్లే, సింపతి కలిగిన వాళ్లే. క్యాస్ట్ అనుకోండి, ప్రాంతం అనుకోండి, చుట్టరికం అనుకోండి, లేదా పార్టీ కార్యకర్తల ఫ్యామిలీ అనుకోండి, మరి అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇక్కడ పీపీలు అబ్జెక్షన్ చేస్తారు. ఒకవేళ వైసీపీ కార్యకర్తలను కనుక పోలీసులు అరెస్టే చేయరనుకోండి, అది వేరే విషయం. పోలీసులకి ముందే బ్యాన్ ఉంది సార్, వైసీపీ కార్యకర్త అరెస్ట్ చేయకూడదు. ఈవెన్ సుభానీ లాంటి వాళ్ళని చంపేస్తా అని చెప్పి సుబ్బారావు గుప్తా లాంటి ఒక మంచి కమ్యూనిటీ, కొట్లాడని కమ్యూనిటీ వాళ్ళని కూడా కొడతానికి వెళ్తే కూడా ఆయన అరెస్ట్ చేయకూడదు. ఏదో 41 సిఆర్పిసి అది కూడా బతిమలాడి, బాబు ఈ నోటీస్ ఇచ్చాం, మీరేమో ఆన్సర్ చెప్ప, ఇది వ్యవస్థ. మరి ఎలా పోతుంది? పోలీసులు వాళ్లే, పీపీలు వాళ్లే, జీపీలు వాళ్లే, ఇంకా న్యాయమూర్తులు కూడా వాళ్లే ఎన్నుకుంటా ఉంటారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు?
అదే సార్, ఇంతకుముందే నేను చెప్పాను, ఏదైతే ఈ న్యాయ వ్యవస్థను భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే ఇలా తయారవటం వల్లనే ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఇంత ఒత్తిడి ఉంది, పనిభారం ఎక్కువైందని. ఉదాహరణకు చెప్పండి, ఎంఆర్ఓలు అధికార పార్టీకి కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు, ఎస్ఐలు వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు, సిఐలు వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు. వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన మనుషులు అపాయింట్ చేసుకునే దానివల్లనే వీళ్ళు వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల స్వార్థం కోసం సామాన్య ప్రజలను బలి చేయటం వల్లనే సామాన్య ప్రజలందరూ ఈరోజు కోర్టులకు వెళ్తున్నారు. దానివల్లనే కోర్టుల మీద పనిభారం ఎక్కువ అవుతుంది. ఈరోజు వీళ్ళు నిష్పక్షపాతంగా వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం ప్రకారం వీళ్ళు కానీ వీళ్ళు విధులు నిర్వర్తిస్తే భారత న్యాయ వ్యవస్థ పైన ఇంత ప్రెషర్ అనేది ఉండదనేది నా అభిప్రాయం అండి. రెండో విషయం ఏంటంటే, ఏదైతే మీరు జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానివ్వండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా పనిచేయాల్సిన వాళ్ళండి. రాజ్యంలో అధికారానికి వచ్చేది ఏ పార్టీ, ఈరోజు 5 సంవత్సరాలు సీఎంగా ఉంటారో, నెక్స్ట్ ఇంకొకసారి పోతుంది, ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇవన్నీ శాశ్వతం కాదండి. వీళ్ళు ఎవరైతే ఉద్యోగ బాధ్యత నిర్వర్తించే ప్రతి ఉద్యోగస్తుడు, ప్రతి పోలీస్ అధికారి, ప్రతి రెవెన్యూ అధికారి, వీళ్ళు వ్యవస్థలో శాశ్వతం అండి. ఒక వచ్చే ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, లేదు ఇంకొక ప్రభుత్వం రావచ్చు, కానీ వీళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి సొసైటీకి మేలు చేయాల్సిన వ్యక్తులు, ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తులు, ఈ ఉద్యోగస్తులు. ఈరోజు వీళ్ళందరూ కూడా కొద్దిగా నిస్వార్థంగా పనిచేస్తే ఇంత పరిస్థితి రాదు. రెండోది, వీళ్ళు ఎప్పుడైతే స్వార్థంగా వీళ్ళు ప్రవర్తిస్తారో, ఈ స్వార్థపూరిత కార్యక్రమాల వల్లనే ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. అన్ని ఇబ్బందులకు గురి కావాల్సిందంత వీళ్ళు సక్రమంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తే సగం టెన్షన్, సగం పని భారం తగ్గుతుంది అనేది నా ఒపీనియన్. ఇంకొక విషయం ఎత్తుకుంటే, మనం జనరల్గా తీసుకుంటే అండి, ఎక్కడైతే రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఈ ప్రభుత్వాధికారులు పనిచేస్తారో అక్కడ మొత్తం టోటల్ న్యాయ వ్యవస్థ పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు కొందరు రాజకీయ నాయకులు చాలా వాళ్ళు సొసైటీలో వాళ్ళు బాగా ఏదో చెప్తారు చూడండి, అతి తక్కువ కాలంలో మనం పాపులారిటీ కావాలంటే ఏదైనా ఒక ఉన్నతమైన న్యాయస్థానాలపైనో, న్యాయ వ్యవస్థపైనో, లేదు న్యాయాధికారులపైనో కామెంట్లు చేస్తే వీళ్ళు సెలబ్రిటీలు అయిపోతారనే ఒక చిన్న దురాలోచనతో కూడా ఈరోజు న్యాయస్థానాలపైన, న్యాయాధికారులపైన కామెంట్లు చేస్తారు. ఇటువంటి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దినకర్ గారు, గాంధీ గారికి ఎంత పేరు వచ్చిందో గాడ్సే గారికి కూడా అంతే పేరు వచ్చింది. అంత మాత్రాన గాంధీ గారికి వారు పనికి వస్తారా, సరితూగుతారా? అలా ఏముండదు. వాళ్ళకి విజయసాయిరెడ్డి గారు నేరుగానే చెప్పారు, నేను అండగా ఉంటాను, మీ ఇష్టం వచ్చినట్టు పేలండి అని చెప్పేసి. విజయసాయిరెడ్డి గారు ఎవరు? విజయసాయిరెడ్డి గారు ఎవరో మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. లెక్కలు బాగా రాస్తారు, మంచి అకౌంటెంటు, చార్ట్ అకౌంటెంటు, అంతకు మించి కూడా ఇంకా మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంటాయో అటువంటి ప్రేరణలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎనీహౌ, ఇప్పటికైనా సరే దయచేసి ప్రభుత్వాలు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు న్యాయం చేయకపోతేనే, మీ వ్యవస్థలోని వ్యక్తులు న్యాయం చేయకపోతేనే ఎవరైనా న్యాయమూర్తుల తలుపు తడతారు, న్యాయస్థానం వరకు వెళ్తారు. మీ ఎంఆర్ఓ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు, ఎస్ఐ నుంచి డీజీపీ వరకు, మిగతా వ్యవస్థలని సరిగ్గా పనిచేసేలాగా మీరు చేయండి. న్యాయస్థానం తలుపులు ఎవరు తట్టరు. మంచి నిర్ణయాలు మీరు తీసుకోండి. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేది మీరు, చట్ట వ్యతిరేక పనులు చేసేది మీరు, అవినీతికి అక్రమాలకు పాల్పడేది మీరు. న్యాయ వ్యవస్థ ఏం చేసిన శిక్ష లేకుండా బాగా ఉన్న ఆ ఒక్క వ్యవస్థనన్నా బాగుపడినివ్వండి. దయచేసి న్యాయమూర్తులు కూడా మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆపరేటివ్ పోర్షన్ స్పష్టంగా ఇవ్వండి, మేబీ అనేది తీసేయండి. షెల్ అనే పదం, అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ షెల్ అనే పదం వాడండి. ఆపరేటివ్ పోర్షన్ స్పష్టంగా ఉండాలి, అది అమలుపరిచేలాగా ఉండాలి. అది అమలుపరచని అధికారికి తగిన శిక్షలు ఉండాలి, అవసరమైతే డిస్మిస్ కూడా చేయాలి. అప్పుడే ప్రజలకి ఈ వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుంది. మీరు దయచేసి ఎవరిని ప్రాధేయపడనక్కర్లేదు, అసహనం ప్రదర్శించనక్కర్లేదు. మొన్న శ్రావణ్ కుమార్ గారు నేను అడిగింది, అదే పత్రికలో వచ్చింది అసహనం అని. అసహనం ఏంటండి? ఆర్డర్స్ ఇవ్వండి. 317 ప్రకారం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వెసులుబాటు ఉంది. ఒకవేళ వెసులుబాటు ఉంటే ఒప్పుకోండి, వెసులుబాటు లేదు మరి మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రాలేదా? అలానే ఆర్డర్స్ ఇవ్వండి సార్. మీరు ఆర్డర్స్ ఇచ్చే వ్యక్తులు, ఆర్డర్స్ ఇచ్చే వ్యవస్థ అమలుపరచకపోతే దాని శిక్షలు మార్చండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ మళ్ళీ నిర్వచించండి, శిక్షలు వేయండి. అంతేగాని మీరు బతిలాడుకోవటం ఏంటి సార్? ఇది ఇవాళ చర్చలో పాల్గొన్న శ్రావణ్ కుమార్ గారికి, ముప్పాల్ గారికి అండ్ దినకర్ గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీస్.